అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు నేను చెప్పదల్చుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఆయన ఇచ్చిన ప్యాకేజ్ కోసం మాట్లాడటం కాదు, మీకంటూ ఒక విలువ మీ క్యాస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగే విధంగా మీరు మాట్లాడాలి. కానీ గతంలో అపోజిషన్ లో తుని సంఘటన మేమే చేయించామని మాట్లాడారు. మరి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మేము తప్పు చేస్తుంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల వేయలేదని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు అధికారంలో ఉండి మేమే జయించాము ఈ కోనసీమ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. అంటే మీరు ఆలోచించి మాట్లాడుతున్నారా లేదా ఇచ్చిన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నారా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అచ్చం నాయుడు గారు మాట్లాడేది వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. తిరుపతి ఎన్నికల్లో ఏమో తిరుపతి ఎంపీ ఎలక్షన్ అయ్యాక పార్టీ లేదు బొక్క లేదని టీడీపీని ఆయనే మాట్లాడాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం ఆయన మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం. అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైనా మీరు చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సహించే పరిస్థితి లేదు. ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు. అదనపు బలగాల్ని దించడం జరిగింది. ఈరోజు పోలీసులు దెబ్బలు తింటున్నారు, ఎవరైతే ఈ విధ్వంసకాండ చేస్తున్నారో వాళ్ళు పోలీసులను ఏ విధంగా కొట్టి గాయపరిచారో కూడా మనం చూసాం. అయినా పోలీసులు చాలా ఓర్పుతో వ్యవహరిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ సేఫ్టీ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు అదనపు బలగాలు కూడా దించారు అండ్ అన్ని వెహికల్స్ ఇళ్ళు కూడా సీరియస్గా సెర్చింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరెవరు భయపడాల్సిన పరిస్థితి లేదు. సో మీరు ఇది జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం గమనించి భవిష్యత్తులో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓట్ల కోసం వాళ్ళ మూతి పగిలిపోయేలాగా మీరు బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. అండ్ జగన్ అన్న ఖచ్చితంగా ఈరోజు దావోస్కి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోయారు. ఈరోజు ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలన్న ప్రయత్నం చేస్తున్నారు మనం అందరం చూస్తున్నాం. సో జగన్ గారు దావోస్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారేమో. జగన్ అన్న ఎక్కడున్నా కూడా ఆయన దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని విధ్వంసాలు సృష్టిస్తే మాత్రం సహించే పరిస్థితులు ఆయన లేరు అనేది కూడా తెలుసుకోమని చెప్తున్నాను.